జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం స్వర్ణాకార సంఘం ఆధ్వర్యంలో జన్నారం మండలం కవాలు గ్రామానికి చెందిన నిరుపేదలు రాముకుడు శంకరయ్య లక్ష్మి గారు అనారోగ్యంతో మరణించడం వల్ల కుమార్తెలు ఇద్దరు ఒక కొడుకు అనాథులు కావడంతో ఆ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడానికి మంచి మనస్సుతో స్పందించి మన విశ్వకర్మ స్వర్ణకార సోదరులు ఐక్యంగా ముందుకు వచ్చి వారికి తోచినంత సహాయం 20,000 రూపాయలు జమ చేసి ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి సంఘం అధ్యక్షులు గన్నేరువరం బుచ్చన్న, ఉపాధ్యాయులు అశోక్, తిప్పర్తి లక్ష్మీపతి, ప్రధాన కార్యదర్శి కనపర్తి భాస్కరాచారి, సంఘమండల కన్వీనర్ సజ్జనపు జనార్దన్, సంఘ సభ్యులు మూగాళ్ల ప్రభాకర్, జన్నారం మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వెంకటాచారి, ఉపాధ్యక్షుడు తిరుపతి, స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కడర్ల నర్సయ్య గారు పాల్గొన్నారు. పిల్లల యొక్క ఆర్థిక పరిస్థితి ఇక్కడ ఉన్న సిచ్యుయేషన్ మీరు గమనించి ఇక్కడ నుంచి సుదూర ప్రాంతం నుంచి వచ్చి మా పిల్లల కోసం, మా విషప్రమణ కుటుంబం కోసం శక్తుల కష్టపడి ఎంతో కొంత డబ్బు విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళకు ఇల్లు అనేది లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ ఇల్లు కోసం కూడా మీరు ప్రత్యేక చొరవ తీసుకుని ఇంకెవరైనా ఆర్థిక సాయం చేసేవాళ్ళు కూడా ముందుకు రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా విశ్వబ్రహ్మణ సంఘాన్ని ఒక ఐక్యతను చాటి చెప్పిన మన గొల్లపల్లి మండల స్వర్ణకార సంఘం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గొల్లపల్లి మండలం నుంచి వచ్చిన స్వర్ణకార సంఘ అధ్యక్షులు మరియు కార్యదర్శులు, మా జన్నారం మండలానికి వచ్చి కవ్వాల గ్రామంలో ఉన్నటువంటి మా విశ్వబ్రాహ్మణులు అనాథరైనటువంటి పిల్లలకు ఆదర్శంగా నిలుస్తూ ఆర్థిక సహాయం అందించినందుకు వారికి నా హృదయపూర్వక ముఖ్యంగా ఈ కవ్వల గ్రామంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులు చాలా అనాథలు. ఎందుకంటే చాలామంది సహాయ సహకారాలు అందిస్తున్నారు, ఇంకా కూడా వీళ్ళకెంతో సహాయ సహకారాలు అందించాలని జన్నారం స్వర్ణకార మండల అధ్యక్షునిగా నేను కోరుకునేది జరుగుతుంది. మండల అధ్యక్షులు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతుంది. మీరు వచ్చినందుకు మా యొక్క జన్నారం మండల పిల్లలకు మీ యొక్క ఆర్థిక సహాయం అందజేసినందుకు మీ యొక్క ధన్యవాదాలు. చూడండి నాన్న ఇక్కడ చూడండి.